చూసారండి, క్లైమాక్స్ చాలా బాగుంది, కంటతడి వచ్చింది. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అమ్మ ఆదిశక్తి దేవత, ఈ భూతలంలో పంచభూతాలు ప్రాణికోటి సమస్తం కూడా మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే మన తెలుగులో అమ్మా అంటాం, అదే హిందీలో నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అమ్మా అంటాం, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో మా అంటాం, అదే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మదర్ అంటాం. సో మకారం ఉకారం ఓంకారం మిక్స్ అయింది. అమ్మ మేక మే లేకదూడ, అంబా పిల్లి మే, టేక్ ఎనీవేర్ ఎల్స్, మకారం కమ్స్. అమ్మ అలాంటి అమ్మ ఇతివృత్తం తీసుకొని దర్శకుడు అమోఘంగా చిత్రించారు ఈ సినిమాని. వర్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ఫిలిం. మీరు చూసుకోండి, ఏనాడైతే తల్లి గర్భస్థు స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు భగవంతుడు ఆ స్త్రీమూర్తిలో ఆ మాతృత్వంలో ఆ అమ్మలో ఒక కణాలను అభివృద్ధి చేస్తాడైన. బిడ్డ మీద మమకారం, సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, దాంతో ప్రేమ. అందుకే ఏనుగు సింహం పిల్లలను తొక్కేస్తుంటే మేల్ లయన్ అలా కూర్చుంటుంది, కానీ అదే సింహంగా ఆడసింహం ఏనుగుతో డిఎన్టీ అంటది, బికాస్ టు సేవ్ హెర్ చైల్డ్. అదే కోడి గెద్దొస్తున్నప్పుడు బిడ్డలు కాపాడుకుంటుంది, గెద్దో డిఎన్టీ డిఎన్టీ యుద్ధం చేస్తుంది. దట్ ఈజ్ మదర్, పుం దగ్గరే ఉంటుంది, దట్ ఈజ్ మదర్. ఆ మదర్ శక్తిని, సామర్థ్యాన్ని, అటాచ్మెంట్ని, సెంటిమెంట్ని, బాండేజ్ని చదలవారు శ్రీనివాసరావు గొప్ప కథగా రాసి మలిచి ఒక కమర్షియల్ డైరెక్టర్గా లైక్ మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్ అంతోనీలు సాయిరాము నుంచి కళ్ళు వచ్చేస్తుంటాయి. లైక్ దిస్, దేవుణ్ణి పెట్టాడైనా, దేశభక్తిని చూపించాడైనా, చివరికి ప్రధానమంత్రి అని చూపించాడైనా, ఈవేళ మన భారతదేశంలో వన్ పక్కనే పాకిస్తాన్తో యుద్ధం ఉంటున్నాం, మరో పక్కన చైనా యుద్ధం ఉంటున్నాం, ఇలాంటి దశలో భారతదేశం ది గ్రేట్ అమర భారత్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశ సమగ్రతను కాపాడుకోవాలి అనే నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా బలంగా చెప్పాడు. సో ఇన్ని అంశాలు కూడా మేళవించి రంగరించి అమోఘంగా సామాన్య ప్రజానీకానికి అటాచ్ అయ్యేటట్టుగా బ్రహ్మాండంగా కమర్షియల్ డైరెక్టర్ తీశాడు ఆయన, చంద్రబాబు శ్రీనివాస. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి, ఈ కథలో ఒక గొప్ప మలుపు ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసింది ఒక తల్లి విలన్ వల్ల చనిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుడా నా బిడ్డను నేను రక్షించుకోవాలి, నాకు ఇంకో జన్మ ప్రదర్శించి ఏంటంటే, ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డకి ఒక జన్మ ఇవ్వడం. అక్కడి నుంచి ఆ తల్లి, ఏ పాప వాట్ యువర్ నేమ్, గుడ్ నేమ్, రక్త గొప్ప సరస్నిధి, ఆ తల్లి ఒక తల్లిగా వీళ్ళకి తర్వాత పుట్టిన ఒక చెల్లిగా, వీళ్ళని తీర్థిద్దినటువంటి అక్కగా, ఒక అమ్మగా, అమోఘమైనటువంటి నేరేషన్తో తల్లి బిడ్డల సెంటిమెంట్ని బ్రహ్మాండంగా చూపించి అన్నిటిని మించి ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడటం కోసం దేవుడు ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుందని పరమేశ్వరుని దేవు దయ చూపించడం, క్లైమాక్స్లో దేవుడే ఆ అమ్మాయి శీలాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో స్త్రీమూర్తి అంటే ప్రాణం కంటే శీలం చాలా గొప్పదని, విలన్ బాబును రక్షించుకోవడం కోసం ప్రిపేర్ నటించి చివరికి ఫ్యాన్ కురికి చేసేటప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి కాపాడడం, స్త్రీమూర్తి గొప్పతనం అవనొచ్చాన్ని మళ్ళీ క్యారెక్టర్ పడకుండా చూపించడం, శభాష్. సో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, బీసీలో బ్రహ్మాండంగా ఆడొద్దని, అన్నిటినీ మించి మంచి హిట్ అవ్వాలని ఆ పరమేశ్వరుని దగ్గర మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోలు, జయసుధ గారి అబ్బాయి 7 ఫీట్ బ్రహ్మాండ చేశాడు, ఫ్రాంక్ నీరో జాంగో, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ డేవ్ జాకిల్, ఎడ్వర్డ్ ఫాక్స్, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏ తమ్ముడు, ఏ శభాష్, 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 ఏ బాగా చేసావు తమ్ముడు, శభాష్, ఏం పేరు, మీ పేరు నాగార్జున, శభాష్ బాగా చేసావమ్మా, నువ్వు మాత్రం ఈ పాప నేను కూడా బాగా చేశారు, ఈ పాప ఫేస్ అది కూడా చిన్నపిల్ల అయినా సరే ఓ మదర్లీ లుక్ ఉంది పిల్ల, గొప్ప సెలక్షన్, గుడ్ సెలక్షన్. నాకు నచ్చింది ఎలా అంటే మా ప్రసన్న గారితో విలన్ వేయించడమే నాకు నచ్చల, ఓల్ హార్టెడ్ ఎమ్ టెలింగ్, ఆయన విలన్గా ఉంటే బాగుండేది. ఎనీహౌ చివరికి ఆయనతో కూడా కామెడీ చేయించి పడితే పడిన రైట్. ఈ సినిమా కమర్షియల్గా మంచి కామెడీగా అన్ని రకాలుగా హంగులతో అన్నిటిని మించి ఇందులో చెప్పుకోవాల్సిన ఏంటి, ఈ దర్శకుడు యొక్క ఆలోచనకు అనుగుణంగా కెమెరామ్యాన్ శంకర్ గారు బ్రహ్మాను చేశాడు ఆయన, ఎడిటర్ రామారావు గారు అమోఘంగా ఎడిట్ చేశాడు ఆయన, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మని రీ రికార్డింగ్ ఇచ్చాడు ఆయన,
అలాగే ఫైటర్ మాస్టర్ బ్రహ్మాని దే కంప్లీట్ వెరీ వెల్ అన్ని కూడా అన్ని శాఖలు కూడా అన్నిటిని మించి విజువలైజేషన్ గ్రాఫిక్స్ శభాష్ ఇలాంటి నిర్మాత ఇంకా 1000 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది. ప్రప్రథమంగా ఆయన చేసిన డైరెక్షన్ సినిమా హెడ్ కాన్షప్ వెంకటరామయ్య, అందులో హీరో నేను. ఎస్, నేను జయసుధ గారు మహాతల్లి మహానటి, మా ఇద్దరు హీరో హీరోయిన్స్. అందులో మంచి సినిమా చేశాడు ఆయన. సో శదలవాడ శ్రీనివాసరావు గారు లాంటి నిర్మాతలు నిజంగా చాలా గ్రేట్ నిర్మాత, అయినా గ్రేట్ డైరెక్టర్. ఈవేళ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు ఏం గ్రేట్ డైరెక్టర్ కదా, అయినా ఇప్పుడు ఆర్డినరీ డైరెక్టర్. హోల్ హార్టెడ్ టెల్లింగ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి కమర్షియల్ డైరెక్టర్, రైట్? గుడ్ లక్ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రైతు సమస్యలు, అన్ని సమస్యలు ఉన్నాయి దేశంలో, ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి పరిశ్రమ అన్నింటిని మించిన నచ్చిన సినిమా ఏంటంటే, నచ్చింది ఏంటంటే ఈ తల్లి ఆ బిడ్డల సెంటిమెంట్, తల్లి బిడ్డల సెంటిమెంట్ని ఆ దేవత్వాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండం కమర్షియల్ చేయడం చూసారా, దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. గాడ్ బ్లెస్సెస్, గాడ్ బ్లెస్సెస్. మంచి ఇచ్చేవాళ్ళ సినిమా. థ్యాంక్స్ అలాట్ అందరూ యూనిట్ కూడా. థ్యాంక్స్ అలాట్. మీది తినాలే మాది తినాలే. చిన్నప్పటి నుంచి మా బాబాయ్ బుల్లెట్ మీద నన్ను తిప్పేవాడు. 20 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు తీశారో నాకైతే లెక్కలేదు, కానీ నేను చూసిన మొట్టమొదటి సినిమా ఇదే. సినిమా రిలీజ్కి వారం రోజుల ముందు పబ్లిక్ షో వేయటమంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి, స్క్రిప్ట్లో ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి. టెక్నికల్ వాల్యూస్గా చూసినా, స్క్రిప్ట్ వైడ్ చూసినా, డైరెక్షన్ చూసినా, రీ రికార్డింగ్ చూసినా, ఆ ఎమోషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రేమ్ టు టిల్ ఎండ్ వరకు కంటిన్యూస్గా గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది. క్లైమాక్స్ చెప్పకూడదు. యాజ్ ఎ రైటర్ నేను అద్భుతంగా ఉంది. వారం రోజుల ముందే పబ్లిక్కి షో చేసినటువంటి నాకు తెలిసి ఏకైక నిర్మాత మా బాబాయ్ శీను బాబాయ్ ఒక్కరే అయి ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సూపర్ డూపర్ హిట్. మహాశివరాత్రి రోజున ఆ శివుడికి ఫోనకాలు థియేటర్లో వచ్చేంత ఎమోషన్గా క్లైమాక్స్ ఉంది. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఆర్టిస్టులు జయసూద్ గారు అబ్బాయి కానీ, హీరోయిన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్ కానీ అందరూ, ఆల్ ద క్రాఫ్ట్స్ అందరికంటే మా సార్ ఎక్స్ట్రాడినరీగా విలన్ యాక్ట్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఎ గోయింగ్ టు ద సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతంగా ఉంది. మానవత్వానికి మరో పేరంటే నా దృష్టిలో శ్రీనివాసరావు గారు. ఆయన ఈ సినిమాలో కూడా సెకండ్ టైం డైరెక్షన్ చేశారు, రెండోసారి. ఆ సెంటిమెంటు మామూలుగా లేదు. నాకు నేను చేసిన సినిమాలు కూడా మర్చిపోయినంత విధంగా నాకు ద్రవించి మనసు అంతా ఇదైపోయింది. తల్లి కొడుకుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అన్నది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు సార్, తల్లి కొడుకుల ప్రేమ. అది కాక స్త్రీకి శీలం అంటే ప్రాణం అండి, కానీ ఆ ప్రాణం కన్నా దేశం గొప్పదని అది అని అద్భుతంగా చెప్పారండి. అంటే దేశం ముందు ఇంకా మనకి ఏం లెక్క చేయకూడదు అనేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. తెలియకుండా ఈ సినిమాలో చాలా దేశభక్తి కూడా చాలా గొప్పగా ఉంది. ఈ సినిమాలో నిహార్ గారు, నాగార్జున గారు హీరోయిన్ చాలా బాగా చేస్తున్నారు. నిహార్ కపూర్ గారు ఆర్త కదండి హీరోయిన్, ఆర్త అత్త మన ప్రసన్న కుమార్ గారు ఫస్ట్ టైం అసలు టెరిఫిక్గా ఉంది అసలు. మీరు నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ సార్ ఆయన సెలెక్ట్ చేయడం ఆ క్యారెక్టర్కి. చాలా అద్భుతంగా ఇచ్చేసారు ప్రసన్న కుమార్ గారు, అలాగే మన సత్యప్రియ గారు, మన జాకీరు, తర్వాత మన ఫైట్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. లాస్ట్ ఆ ఎమోషన్స్ మామూలుగా ఫైట్లోనే సెంటిమెంట్ బాగా చూపించారు సార్, చాలా అద్భుతం. ఈయన నా సినిమా చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను సార్. మీరు రీ రికార్డింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ టెక్నికల్గా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేశారు. ఇది సినిమా అసలు ఖర్చు కూడా వెనకాడకుండగా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గ్యారంటీగా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అవుతుంది, సెన్సేషన్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అవుతుందని అవ్వాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. సరిగా ఉంది ఈ సినిమాలో హీరోలు హీరోయిన్లు క్లబ్ డ్యాన్సులు అలాంటివి ఉండవు. ఒక దేశ అవినీతి కోసం ఎంత కష్టపడాలి అనేది విషయం చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయటానికి గట్స్ ఉండాలి. అలాంటి సినిమా చదలవాడ శ్రీనివాసరావు గారు తీశారు, ఆయన అభినందిద్దాం. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయడానికి ఎన్నో వ్యయ ప్రయాసం ఉంటాయి, అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఒక దేశం కోసం ఒక అమ్మాయి ఎంత కష్టపడింది, ఈ చంటి బండి అనే వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారనేసి ఒక తీరు తీసిన కథ కాబట్టి దీంట్లో ఫైట్లు కానీ హీరోలు కానీ ఉండరు. సినిమా సూపర్ హిట్ సినిమా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్. చంటి బంటి ఈరోజు ఫస్ట్ ప్రివ్యూ షో, నాగార్జున నిహార్ ఇద్దరు చంటి బంటిగా యాక్ట్ చేస్తారు, చాలా చక్కగా యాక్ట్ చేస్తారు. వెల్, ఈ సినిమా ఇట్స్ టోటలీ అ మాస్ ఫిలిం, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా మా అబ్బాయి యాక్ట్ చేశాడు అని ఇవాళ నేను ఒక మా అబ్బాయి అంటే తల్లిగా వచ్చి నేను చూశాను అంతే. అండ్ ప్రసన్న కుమార్ గారు, ఆయన అండ్ సత్యకృష్ణ, ఇలా అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కొత్తగా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది దీంట్లో. సో ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని. అండ్ ఎందుకంటే ఈ బ్యానర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ పిక్చరు, ఈ బ్యానర్లో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన ప్రొడ్యూస్ చేయడం చదలవాడ శ్రీనివాసరావు గారు, దాని తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా. ఇది టోటల్గా మాస్ పిక్చర్, అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండ్ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. అది వన్ పిక్చర్ రిలీజ్ అయ్యే వన్ వీక్ ముందే ప్రివ్యూ వేయడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. అలాంటిది చదలవాడ శ్రీనివాసరావు గారు ఇలా ఈ సినిమా చూపించడం అందరికీ చాలా ధైర్యంగా, ఈ సినిమా అంటే జనరల్ చూపించారు కదా, చూపించారు. సో ఇట్స్ నైస్ అండ్ యా, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. అందరికీ చాలా చాలా నమస్కారం అండి. చిదలవాడ గారు చాలా ఇష్టపూర్తిగా, చిదలవాడ గారు చాలా ఇష్టంగా చేసిన సినిమా. ఇప్పుడు చూడడానికి వచ్చాను నేను, ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నా. ఫస్ట్ చూసిన వాళ్ళందరూ చాలా ఆనందంతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా బాగుందని సినిమా అందరూ చెప్తున్నారు. ఇప్పుడే అందరి రివ్యూ అనుకున్నాను. నేను ఇప్పుడు చూడబోతున్నా, చూసిన తర్వాత నేను కూడా మళ్ళీ మాట్లాడతాను. చిదలవాడ గారికి, టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. రికార్డ్ బ్రేక్ సినిమా చాలా రికార్డులు కలెక్ట్ చేయాలని, చాలా రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎయితనా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఈ టీమ్ని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా గొప్ప సినిమా ఈరోజు చూడడం జరిగిందండి. అందులో ప్రసన్న కుమార్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని, ఆయన ఏం చేసినా సరే ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్గా చేస్తారు. చదలవాడ గారికి ఇది ఒక మైలురాయి. ఆయన చాలామంది ఆర్టిస్టులని, డైరెక్టర్స్ని, చాలామందిని ఎంకరేజ్ చేస్తారు. సో ఈ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు రికార్డ్ బ్రేక్ సినిమా చూసాను. యాజ్ ఫర్ ద టైటిల్, డెఫినెట్గా ఒక రికార్డ్ బ్రేక్ సినిమా ఇది. తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ మార్చి 8th వస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా అందరికీ తెలుసు. ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప కమర్షియల్ డైరెక్టర్ అన్న విషయం ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, ట్రైలర్ చూసిన వెంటనే చెప్పాను ఇది మాస్కు విపరీతంగా నచ్చుతుందండి అని. సినిమా మొత్తం చూసిన తర్వాత సెంటిమెంట్ పరంగా కానీ, ఎమోషన్స్ కానీ, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ని అన్నింటినీ ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకున్నారు. అలాగే టెక్నీషియన్స్, శంకర్ గారి కెమెరా వర్క్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్, పెద్ద కమర్షియల్ సినిమా లుక్ తీసుకొని వచ్చే సినిమాకి, ఇట్స్ అ ఫుల్ మీల్ టు ద ఆడియన్స్. అండ్ ఒక మంచి డైరెక్టర్గా సార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, ఒక మంచి డైరెక్షన్ కూడా ఉండటం అన్నది డెఫినెట్గా సార్ టేస్ట్ తెలుస్తూనే ఉంది ప్రతి సినిమాలో. ఒక డైరెక్షన్ చేస్తున్న టీమ్కి ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఉండేది. సో అదే ఒపీనియన్స్ అన్నింటినీ కూడా తన ఫిల్మ్లో తీసుకొని రావటం, అలాగే అద్భుతమైన ఆర్టిస్టులను కూడా తీసుకొని వచ్చి పరిచయం చేశారు ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎంత మంచి వండర్ఫుల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు. ఇది ఇండియాలో అన్న అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది, అవ్వాలి, పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ జయంత్. సో నేను ఈ మూవీలో బంటి క్యారెక్టర్గా యాక్ట్ చేశాను, తిను చంటి క్యారెక్టర్గా యాక్ట్ చేశాడు. సో రికార్డ్ బ్రేక్ అనే మూవీ చెదలవాడ శ్రీనివాసరావు సార్ సెకండ్ డైరెక్షన్లో చేశారు. ఇట్స్ ది బెస్ట్ మూవీ అండ్ ద బెస్ట్ అవుట్కమ్ అండ్ ద క్రూ అండ్ ద క్యాస్ట్ ఐ వర్క్ విత్ ఈజ్ ఆసమ్ అండ్ అమేజింగ్ పీపుల్. వాళ్ళు నన్ను గైడ్ చేశారు, నా ఫస్ట్ మూవీ అయినా కానీ నన్ను దగ్గరుండి ఒక్కొక్క లైన్ ఇట్లా ప్రిపేర్ చేయించి, యాక్టింగ్ ఇట్లా చేయి అట్లా చేయి
ఈ డైలాగ్ డెలివరీ ఇట్లా ఇవ్వాలి అని. దీస్ ఆర్ ది బెస్ట్ క్రూ అండ్ బెస్ట్ క్యాస్ట్ ఐ వర్క్డ్ విత్. సో ఐ హోప్ రికార్డ్ బ్రేక్ మూవీ చాలా రికార్డ్స్ బ్రేక్ చేయాలి. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ మార్చ్ 8 అండ్ ఎంజాయ్ ది షో. సో అందరికీ నమస్కారం, నేను మీ హన్స్కా. రికార్డ్ బ్రేక్ మూవీ నిజంగా నా రికార్డ్ బ్రేక్ అయ్యేలాగా ఉంది, ఎందుకంటే చాలా సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, చాలా బాగుంది. వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ హోప్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆర్ టీమ్. అండ్ మీరు కూడా ఈ శివరాత్రికి రిలీజ్ అయ్యే రికార్డ్ బ్రేక్ కోసం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ చక్రధర్. రికార్డ్ బ్రేక్ మూవీ చాలా రికార్డ్ బ్రేక్ అయ్యేటట్టుంది. ఈ మూవీలో మొత్తం మూవీ అంటే చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ మూవీలో యాక్ట్ చేయడం నా అదృష్టం. సార్ వాళ్ళు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు, మీరు అందరు కూడా మూవీ చూసి మంచిగా మమ్మల్ని బ్లెస్ చేయాలి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రియల్గా అసలు సినిమా చూసి డైరెక్టర్ గారికి ఒకసారి ఇలా సెల్యూట్ కొట్టి వచ్చేసాం. అంత కన్నుల పండుగ ఉంది సినిమా, నిజంగా రికార్డ్ బ్రేక్ ఈ సినిమా. అన్ని సినిమాలను బ్రేక్ చేసి పెద్ద హిట్ సినిమా ఇది. సార్ బ్యానర్లో వచ్చిన బిచ్చగాడిని కూడా మించి హిట్ అయింది ఈ సినిమా. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. ఇదేదో సినిమా చూసి వచ్చి మామూలుగా చెప్పే కాదు, ఆయన పబ్లిసిటీ చేసినట్టు ప్రతి భారతీయుడు చూసి సెల్యూట్ కొట్టాలి ఈ సినిమాకి. చాలా గొప్పగా తీశారు. ఎక్కడ సినిమాలో బోర్ అనే పదానికి అర్థం లేదు అసలు. సూపర్, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే దిశదైలిద్దేమో, అంత గొప్పగా ఉంది. రికార్డ్ బ్రేక్ అవుతుంది సినిమా, ఫ్యాన్ ఇండియా స్థాయిలో తీసింది సినిమా. దేశ ప్రతిష్టల్లో విదేశాల్లో వెళ్ళి దేశ ప్రతిష్టలు గొప్పగా నిలబెట్టారు. మూవీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లయా. రికార్డ్ బ్రేక్ మూవీ అయితే ఇప్పుడు చూడడం అయితే జరిగింది. పాన్ ఇండియా మూవీ, 8 లాంగ్వేజెస్లో అయితే ఇది వస్తుంది. ఒక మాతృతనం గురించి, ఒక మదర్ సెంటిమెంట్ గురించి బాగా చూపించారు. చూడండి, ఫ్యామిలీస్తో థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు జోహర్. ఐఎమ్ ప్లేయింగ్ దిస్ మూవీ ఎస్ఐ క్యారెక్టర్. వెరీ, చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఉంది నేను. ఎవ్రీ వన్ వాచ్ 8 మార్చ్. ఎస్పెషల్ ఫర్ చదల్వాడ శ్రీనివాస్ సార్. రికార్డ్ బ్రేక్ సినిమా చూసాము అండ్ సినిమా చాలా బాగుంది. నిజంగా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ని కొల్లగొట్టే విధంగా ఉంది. అంటే ఇండియా మీద నిజంగా ఇండియన్ అనే గర్వపడేలాగా ఒక మంచి సినిమాని అందించారు టీం అంతా కూడా. అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారి డైరెక్షన్, ఆయన తీసుకున్న కథ అండ్ ప్రసన్న కుమార్ గారిని ఈ క్యారెక్టర్లో చూడడం అనేది నిజంగా, ఆయన వచ్చే ప్రతి సీను కూడా ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ సత్యకృష్ణన్ గారి క్యారెక్టర్ హీరోగా, హీరోలుగా నిహిర్ గారు అండ్ నాగార్జున గారు నిజంగా, అంటే వాళ్ళు కొత్త వాళ్ళైనా కూడా బాగా ఎంజాయ్ చేసి చేశారు. సినిమా మీద నిజంగా ఒక ప్యాషన్ తోటి ఒక మంచి సినిమాని మనకు ముందు తీసుకొచ్చారు. దేశం మీద గర్వపడేలాగా ఒక మంచి సినిమా తీసుకుని వచ్చారు. ఎవ్రీ క్యారెక్టర్ సినిమాలో, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తగినట్టు నటించారు. అండ్ ఆల్సో సాబు వర్గీస్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా ఆసమ్ అని చెప్పొచ్చు. ఆయన నుంచి ఈ మ్యూజిక్ అండ్ మళ్ళీ పుట్టి వచ్చిన సాంగ్ అయితే మటుకు చాలా బాగుంది. ఒక మంచి ఫీల్, ఎమోషనల్ అండ్ ప్రౌడ్ మూవీని మన ముందు తీసుకుని వచ్చారు టీం అంతా కూడా. సో ఇలాంటి సినిమాల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇలాంటివన్నీ, ఓటీటీలో వస్తుంది లేదా వెయిట్ చేద్దామని కాదు, ఇలాంటి సినిమాలని ఖచ్చితంగా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేసేలా ఉంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ రికార్డ్ బ్రేక్. నిజంగా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ని తీసుకొచ్చే మూవీ. అండ్ నిజంగా కొంతమంది యాక్టర్స్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఇంత బాగా చేస్తారు, ఎందుకు ఇన్నాళ్ళు వీళ్ళు కనబడలేదు అన్న పాయింట్ అనిపించింది అనమాట. అందులో మాకు ప్రసన్న కుమార్ గారి క్యారెక్టర్ నిజంగా చాలా హైలైట్ క్యారెక్టర్ అయింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. వచ్చిన వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. 2.5 అవర్స్ ఖచ్చితంగా ఒక ఎమోషనల్ ఫీల్లోకి, దేశభక్తిలోకి వెళ్ళిపోతాం. సో మంచి సినిమాని తీసుకుని వచ్చారు. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదర్ అండ్ సన్ ఎఫెక్షన్ చాలా బాగుంది. నిజంగా రికార్డ్ బ్రేక్ లాగా అనిపించింది. చెదల్వాడ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా చాలా చాలా బాగా తీశారు. అసలు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎక్కడ మనకి థ్రిల్లింగ్ అంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్న దాంతోనే తీశారు. చాలా చాలా బాగుంది. నిజంగా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మార్చ్ 8 ఉమెన్స్ డే సందర్భంగా ఒక తల్లి పడే తపన ఎంత ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
టీం అందరికి. దీనిలో ప్రతి ఆర్టిస్టు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇది వండర్ఫుల్, ఎందుకంటే అంటే దాన్ని డైరెక్టర్ గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఎక్సలెంట్ అండ్ టేకింగ్ కానీ దాని యొక్క డైలాగ్ వర్షన్లో కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా కూడా అవన్నీ ఒక ఎత్తు. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ డిఫరెంట్గా దానికి టైటిల్కి తగ్గట్టుగానే అది బ్రేక్ అవ్వాల్సిందే, రికార్డ్ బ్రేక్ అవ్వాల్సిందే. అంటే అంత గొప్పగా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ లేదా డైరెక్టర్ టెక్నికల్ అండ్ కెమెరా వర్క్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నిజర్లీ. ఐ విష్ దెమ్ టు సక్సెస్. అందరికీ నమస్కారం అండి, నా పేరు ఆకెళ్ళ గోపాలకృష్ణ. మీ అందరికీ తెలుసు కదండి ఎస్టీటీవీ శ్రీ మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్లో చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకులుగా నిర్మాతలుగా వచ్చినటువంటి సినిమా రికార్డ్ బ్రేక్. ఇందులో ఒక చక్కటి పాత్ర నేను కూడా చేశానండి. అయితే అసలు మీకు చదలవాడ శ్రీనివాసరావు గారు పేరు ఏమైనా కానీ మీకు తెలియనే ఉందండి. సక్సెస్ అంటే చిరునామా కేరా చదలవాడ శ్రీనివాసరావు గారు, ఎందుకంటే బిచ్చగాడు సినిమా విషయంలో కూడా మేము అందరికీ ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా, పిచ్చగాడు ప్రొడ్యూసర్ అనగా చదలవాడ శ్రీనివాసరావు గారు. అలాగే ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా కొన్ని ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ అని 1.5 ఇయర్ పాటు గ్రాఫిక్స్ వర్క్ అని చేసి లాస్ట్ క్లైమాక్స్లో చూసారు కదండి ఆ చైనా మన ఇదిలో పాకిస్తాన్ ఇండియాకి కిక్ బాక్సింగ్ ఫైనల్ మ్యాచ్లో కూడా అదంతా సెట్ వర్క్ చేసి చాలా అద్భుతంగా చేశారు. అంతేకాకుండా ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్నటువంటి హీరోలు సిటీకి రావడం కట్ చేసే వాళ్ళని ఒక ఎక్కడా లేనటువంటి హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో అది హీరోలకి తల్లిలాగా చెడన్నది ఒక కొత్త పాయింట్ తీసిన విధానం కానీ తీత కానీ చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరందరూ కూడా అమ్మ సెంటిమెంట్ కానీ ఇప్పుడు ఇందాక మా వాళ్ళందరూ చెప్పినట్టుగా సీనియర్స్ ఈవెన్ ప్రసన్న కుమార్ గారు మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన కూడా బయట ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్ చూస్తే ఇంత కన్నింగ్గా చేశాడా ఇంత నెగిటివ్ వేషమా అని అందరూ అనుకుంటారు. ఎవరి పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. ఏదేమైనా ఈ రికార్డు బ్రేక్ అనే టైటిల్తో వచ్చిన సినిమా ఖచ్చితంగా రికార్డు బ్రేక్ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని, అంతేకాదు శివరాత్రి రోజున హరహర మహాదేవ్ శంభో శంకర అనుకుంటూ March 8 పాన్ ఇండియాగా మొత్తం 8 భాషల్లో వస్తుంది. మీరందరూ చూసి మా అమ్మ సినిమాని మమ్మల్ని ఆశీర్వదిస్తాను మనస్ఫూర్తి పూర్కుంటూ సైనింగ్ ఆఫ్ మీ ఆకెళ్ళ. మా అన్నగారు ఎక్స్ట్రాడినరీగా చేశారు, నా వీలే ఎంత ఆర్టిస్ట్ ఉన్నారో కూడా తెలియదు సార్. నాకు చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఒక పల్లెల్లో బాగుంటాయి సిటీస్ మంచి కాదని ఒక పాయింట్ని తీసుకుని ఒక ఇద్దరు కమల పిల్లలు వాళ్ళ అనాథలుగా పెరిగి ఒక కొత్త బ్యాక్డ్రాప్ అండి, అంటే ఒక శ్మశానంలో పెరిగి సిటీకి వచ్చి ఇండియాని గెలిపించినటువంటి సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇది చదలవాడి శ్రీనివాసరావు చాలా చాలా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీశారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చదలవాడి శ్రీనివాసరావు గారు మళ్ళీ పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఖర్చు పెట్టిన డబ్బులకి రెట్టింపు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే రికార్డ్ బ్రేక్ సినిమా చూసి వస్తున్నాము. ఒక దేశభక్తి పూరితైనటువంటి సందేశానికి చక్కని కమర్షియల్ వాల్యూస్ కూడా జోడించి మా శ్రీనివాసరావు గారు చాలా చక్కని సినిమా తీశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరితో కొత్త వాళ్ళతో, ఎక్కువగా నోటెడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు ఒకళ్ళిద్దరు తప్ప, మిగతా అందరూ కొత్త వాళ్ళతోటి చాలా చక్కని ఒక ముఖ్యంగా పేట్రియాటిజం అనేటువంటిది దేశభక్తి అనేటువంటి దాని రెజిలింగ్ అనేటువంటి ఒక నేపథ్యాన్ని తీసుకొని ఆ నేపథ్యంలో దీనికి దోటుకు సంబంధించిన మన దేశభక్తికి సంబంధించినటువంటి కంటెంట్ను కూడా చక్కగా ఇంజెక్ట్ చేస్తూ చక్కని సినిమా తీశారు. దర్శకుడుగా తొలి ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంచి, ముఖ్యంగా మేకింగ్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. అక్కడ చేసినటువంటి గ్రాఫిక్స్ కానీ చైనాలో చేసినటువంటి ఆ చైనా సెట్టింగ్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి మా చదలవాడ శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడే రికార్డ్ బ్రేక్ సినిమా చూడడం అయితే జరిగింది. నిజంగానే అంటే లైక్ ఎవరికైనా సరే ఇండియన్స్ ఇండియా మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సినిమా చూస్తే నిజంగానే నచ్చింది అని చెప్తారు. అంత బాగుంది అంటే లైక్ ఇండియా మీద ఉన్న గౌరవాన్ని అండ్ ఒక గేమ్ పరంగా ఎవరైనా ఆడితే ఎలాంటి ఒక రెస్పెక్ట్ అన్నది ఫ్రమ్ అవర్ కంట్రీస్ నుంచి చూపిస్తానని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం మాకు చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ముఖ్యంగా ఫ్రెండ్స్తో చూస్తే కనుక ఈ సినిమాను మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మనం ఫ్రెండ్స్ తోటి కూర్చుని ప్రతిదీ డిస్కస్ చేసుకుంటూ చూస్తే కనుక చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రసన్న కుమార్ గారి క్యారెక్టర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. బయట బేసిక్గా మనం ఆయన చూసిన దానికి ఆన్ స్క్రీన్లో చూసిన దానికి అయితే చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు తెలిసిన వాళ్ళు. సో ఎవరైనా సరే సినిమా చూడకపోతే వచ్చి చూసేసే మూవీ చూసా చాలా 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 బాగుండింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అంటే లైక్ బోరింగ్ అని ఏమనిపించలేదు, బట్ సినిమా అయితే చాలా బాగుంది.
ఖచ్చితంగా సూపర్ హిట్ పడుతుందని చెప్పలేను, కానీ వన్ టైం వాచబుల్ సూపర్ మూవీ, చాలా 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 బాగుంది. ఈ కొన్ని రోజుల్లో అయితే ఓకే చూడదగ్గ మూవీ అని మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ లక్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్. ఇప్పుడే రికార్డ్ బ్రేక్ మూవీ చూడడం జరిగింది, అండ్ చాలా బాగుంది మూవీ. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చదలవాడి శ్రీనివాసరావు గారు దీన్ని డైరెక్ట్ చేశారనమాట. మనకి తెలుగులో కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి లైక్ కితకితలు కానీ, కిడాకోలా కానీ, ఇలాంటి కొన్ని పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనం నవ్వుకుంటూ ఉంటాం సరదాగా చూసుకునే ఫిలిమ్స్, అండ్ రికార్డ్ బ్రేక్ కూడా అలాంటి మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, అండ్ దీంట్లో చాలా మంది ఆర్టిస్టులు అంటే ఇంతకుముందు రెగ్యులర్గా చేసేవాళ్ళు కూడా ఇప్పుడు దీంట్లో కనిపించడం జరిగింది, అండ్ చలపతిరావు గారు కూడా ఈ మూవీలో కనిపించడం జరిగింది. సో చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారన్నమాట ఈ మూవీలో, అండ్ చాలా నచ్చుతుంది మీకైతే డెఫినెట్గా. ఈ స్టోరీ కూడా చాలా బాగుంది, అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. డెఫినెట్లీ చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది అనమాట ఇలాంటి కాన్సెప్ట్. చాలా బాగుంటుంది. మనకి కితకితలు మూవీ కానీ, హృదయ కాలేయం కానీ, కొబ్బరి మట్ట కానీ, సో అలాంటి ఫిలిమ్స్ సేమ్ ఇదే జోనర్లో ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి రికార్డ్ బ్రేక్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇప్పుడే పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మూవీ అయితే చూడడం జరిగింది ప్రివ్యూ. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే మనకు లైక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో బేసిక్గా మనకంటే స్పోర్ట్స్ కోటాలు అంటే దేశభక్తి సినిమాలు చాలా తక్కువైనాయి. అంటే ఆ టైంలో భద్రాచలం గారు అని లేకపోతే ఇంకా వేరే ఇలాంటి మూవీస్ అయితే డెఫినెట్గా మనం ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా తక్కువగా చూస్తున్నాం. బట్ ఈ మూవీ డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది అనమాట. ఏంటంటే మూవీ ప్లాటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఏదైనా సాధించాలి అనుకుంటే డెఫినెట్గా మట్టిలో మాణిక్యం నుంచి వెళ్ళి ఎక్కడి వరకు ఎదుగుతాము అనేది అయితే మనకు ఏమంటారు ఒక గోల్ అయితే పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ డెఫినెట్గా మనకు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈ మూవీ డెఫినెట్గా ఒక మంచి ఇన్స్పైరింగ్ అని అయితే ఈ స్టోరీ అయితే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టు కంప్లీట్గా ఏమంటారు ఒక మాస్ యాక్షన్ మూవీ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్లో క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే మనకు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ లేకపోతే ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ సాధించాలి అనుకున్నది డెఫినెట్గా సాధించి తీరాలి అని అనుకున్నప్పుడు అనుకున్న క్యాండిడేట్స్కి డెఫినెట్గా బాగా యాప్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా లోయర్ అంటే లోలో ఉన్నప్పుడు కానీ లేకపోతే సక్సెస్ ఎప్పుడైనా చూడాలనుకుంటే డెఫినెట్గా ఈ మూవీ అయితే కంప్లీట్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నిజంగా చాలా బాగా అన్న. ఇప్పుడే రికార్డ్ బ్రేక్ మూవీ చూసినా అన్న, సినిమా మాత్రం దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న. చూస్తున్నంతసేపు అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మనకు స్టోరీలోకి వెళ్ళిపోయి ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ అన్న, బీభత్సం. అసలు చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడతాడు గూజ్ బంప్స్ వస్తాయన్న. ఎందుకంటే చంటి బంటి అనే ఇద్దరు క్యారెక్టర్స్ మాత్రం జీవించిపోయిన, వాళ్ళ పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్స్ పడినందుకు అసలు వన్ ఆఫ్ ద స్టార్స్ అయిపోయారు వాళ్ళైతే. అండ్ హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిందన్న. సో మంచి మెసేజ్ తోటి వచ్చిన సినిమా అనేది ఓన్లీ మన తెలంగాణ వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం చూడాలన్న ఇలాంటి సినిమా. అంత బాగుంది కంటెంట్, మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మహాశివరాత్రి రోజు రిలీజ్ అవుతుంది మార్చి 8న. సో తప్పకుండా చూడండి అన్న మీ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడే రికార్డ్ బ్రేక్ అనే మూవీ చూడడం జరిగింది, విచ్ వాస్ డైరెక్టెడ్ బై చదలవాడి శ్రీనివాసరావు గారు. అండ్ ఇన్ డౌట్ అండ్ డౌట్ ఒక పాట్రియాటిక్ ఫిలిం. మనకి ఈ సినిమా వచ్చేసి 8 languages రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు అశోక్. నేను రికార్డ్ బ్రేక్ మూవీ చూసా, చాలా బాగుంది స్టార్టింగ్ నుండి. స్టోరీ కంటెంట్ కొత్తగా ఉంది, అందరు చూసి కొత్త టీంకి సపోర్ట్ చేసి మంచిగా దాన్ని నిజంగానే రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మన రికార్డ్ బ్రేక్ సినిమా అయితే వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో మన తల్లి కొడుకుల సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ శివుడిది మన దేశం గురించి కానీ చాలా అద్భుతంగా తీయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కెమెరా వర్క్ కానీ అండ్ టెక్నికల్ ప్రతి ఒక్క వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ అయితే చాలా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు అంటే అందరు కొత్త వాళ్ళు అయినప్పటికీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క నటీనటులు చాలా అద్భుతంగా నటించడం జరిగింది. సో సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్తున్నారు. మీరు కూడా ఈ శివరాత్రికి వచ్చేసి థియేటర్లో సినిమా చూసేయండి. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చిట్టిబాబు. ఇప్పుడే సినిమా చూశాను, అస్సలు ఎక్స్ట్రాడినరీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. సో నిజంగా అస్సలు లూజ్ బౌన్స్ వచ్చేసే సినిమా చూస్తుంటే నిజంగా సూపర్ 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 సినిమా. మొత్తం చాలా వండర్ఫుల్ రికార్డ్ బ్రేక్ అంటే రికార్డ్ బ్రేకే. ఇలాంటి సినిమా మళ్ళీ నేను చూస్తానని అనుకోలేదు. నేను చూసాను చూడ నాకు తెలియదు, కానీ సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఏ మిస్టేక్ లేదు. సినిమా చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమా ఎన్నో చేయాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్స్, సినిమా ఎక్కడ కూడా బోర్ లేదు. స్క్రీన్ ప్లే మంచిగా వచ్చింది, స్టోరీ బాగుంది,
ఒక మట్టిలో మాణిక్యమని రియల్గా చూపించారు దీనిలో. ఒక మట్టిలో మాణిక్యమని సినిమా చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమా నేను మళ్ళీ నా లైఫ్లో చూడలేదు. నేను మట్టిలో మాణిక్యం అనేది దీనిలో నిజ స్వరూపం చూపించారు దీనిలో సినిమాలో. నమస్తే, నా పేరు రంగిరెడ్డి శ్రీనివాస్ అండి. నేను ఈ రికార్డ్ బ్రేక్ సినిమాకి రైటర్గా పనిచేశాను. సో ఈ రికార్డ్ బ్రేక్ సినిమా ఒక అమ్మ కథ. ప్రతి తల్లి తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుంది, చనిపోయినా సరే ఆ పిల్లల కోసం ఒక ఆరాగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ పిల్లల ఎదుగుదలకి ఎంతగా త్యాగం చేస్తుంది అనేది ఈ కథ. చదలవాడ శ్రీనివాసరావు గారి సినిమాని చాలా ఖర్చు పెట్టి చాలా ఇష్టపడి కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి తీశారండి. ఇట్లాంటి సినిమా చరిత్రలో అరుదుగా వస్తుంటుంది. ఎందుకంటే తల్లి అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. తల్లిని ప్రేమించే ప్రతి బిడ్డలకి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. తప్పనిసరిగా ప్రతి బిడ్డలు తల్లితో థియేటర్కి రండి, ప్రతి తల్లి తమ పిల్లలతో థియేటర్కి రండి, ఈ సినిమాను చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీరందరూ మా సినిమాని చూసి మాలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తే మరిన్ని సినిమాలు ఇలాంటివి వచ్చి ప్రతి తల్లి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్లో చదలవాడ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో చేసినటువంటి ఈ సినిమా రికార్డ్ బ్రేక్ అనే మూవీ అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి. మదర్ సెంటిమెంట్తో చేసిన మూవీ. అయితే ఈ ప్రతి సినిమాలో హీరో హీరోయిన్స్ రొమాన్స్ పాటలు ఫైట్లు ఇవే కాకుండా దాన్ని రొటీన్కి భిన్నంగా తీశారనమాట. మదర్ సెంటిమెంట్తో పిల్లలతోటి అంటే ఎలా ఒక తల్లి తన పిల్లల కోసం ఆరాటపడుతూ మళ్ళీ జన్మ అనేది ఎత్తి తన పిల్లల్ని ఎలా సేవ్ చేస్తుంది అనేది చాలా చక్కగా చూపించారు. కథ వైజ్గా బాగుంది, కెమెరా అంతా బాగుందండి. మాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీని. అందరూ కూడా 8వ తేదీ మహాశివరాత్రి రోజు వచ్చి థియేటర్స్లో చూసి మీ అందరినీ యూనిట్ అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చదలవాడ శ్రీనివాస్ గారు ఈ సినిమాని బిచ్చగాడ సినిమా తీశారు, అది చాలా సూపర్ హిట్ అయ్యింది. అలాగే రికార్డ్ బ్రేక్ కూడా అమ్మ సెంటిమెంట్తో చాలా రికార్డ్ బ్రేక్ అవ్వాలని, అలాగే రికార్డ్ బ్రేక్ అవ్వాలని చెప్తున్నాను. చూసి మీరు శివరాత్రి రోజు రిలీజ్ అవ్వబోతుందండి. మీరు కూడా ప్రతి ఒక్కరు అమ్మ సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ చూసి ఆనందించి అందులో చేసిన వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. అసలు చాలా కొత్త కాన్సెప్ట్, మన సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కాన్సెప్ట్ అయితే రాలేదు, ఇంతవరకు రాలేదు. నేను చూడలేదు, అందరూ చెప్తారు అది రాలేదని. వన్ వీక్ బిఫోర్ ఒక సినిమా వేసి చూపెడుతున్నారంటే ఆ సినిమాలో ఉండే సత్తా ఏమిటో ఈజీగా మనం కనుక్కోవచ్చు. పిక్చర్ చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. అసలు 2 hours 40 minutes టైం ఎలా పోయిందో తెలవలేదు. చాలా కొత్తగా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు క్యారెక్టర్ లాగా లేదు, మనకి యాక్చువల్గా జరుగుతున్నట్టు అనిపించింది. అంటే ఇన్వాల్వ్ అయిపోయాం మేము పిక్చర్లో. అండ్ లాస్ట్ ఒక ఐ థింక్ ఒక 20 minutes అయితే స్పెల్ బౌండ్ పిక్చర్ చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ ఒక పిక్చర్ అవుతుంది ఇది 100%. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్ టు శ్రీనివాస్ సార్, చాలా బాగా చేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. రికార్డ్ బ్రేక్ అనే సినిమా చాలా బాగా వచ్చింది. చదలవాడ శ్రీనివాస్ సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, రెండోసారి డైరెక్షన్ చేస్తున్నారు. సో ఈ సినిమా ప్రపంచంలోనే అందరూ చూడదగ్గ మూవీ అవుతుంది. సో ఈ సినిమాకు అందరికీ మా కెమెరామెన్ గారు శంకర్ గారు చాలా బాగా చూపెట్టారు. సో ఈ సినిమాకు నేను స్టిల్ ఫోటోగ్రాఫర్, మీరు చూసే పోస్టర్స్ దానికి నేనే ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చిన ఈ శివరాత్రికి 8వ తారీఖు నాడు ఈ మూవీ వస్తుంది, మీరందరూ వచ్చి తప్పక చూడవలసిందిగా మీ అందరిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, నా పేరు ఠాగూర్ సురేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సినిమా అయితే చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అండి. రొటీన్కి భిన్నంగా ఉంది సినిమా. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు, హీరో హీరోయిన్ దేశ్వద గారు అబ్బాయి మినహా మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. ముఖ్యంగా హీరోయిన్ క్లైమాక్స్లో పండించినటువంటి భావోద్వేగాలు చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ కానీ, కెమెరా కానీ, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్,
ఎక్సలెంట్ అండి, ఎక్స్ట్రాఆర్డినరీ. చదలవాడ శ్రీనివాసరావు గారికి మరియు ప్రొడ్యూసర్ ప్రసన్న గారికి, ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక సెంటిమెంట్కి సంబంధించిన సినిమా. అంటే తల్లి వాళ్ళ కొడుకులని ఎట్లా చూసుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇది నాకు తెలిసి ఒక ఇండియన్ కల్చర్లో చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇలాంటి సినిమాలు అసలు రేర్గా వస్తాయి. ఇలాంటి సినిమాలు చాలా, ఇలాంటి సినిమా అందరూ చూడాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక మంచి సినిమా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రికార్డ్ బ్రేక్ సినిమా వచ్చిన నాకైతే చాలా రోజులతో ఒక మంచి సినిమా, ఒక మంచి మూవీ అనిపించింది. రికార్డ్ బ్రేక్ ఎందుకు వచ్చిందా అని చూస్తూనే ఉన్నా క్లైమాక్స్ మాత్రం మామూలుగా వెళ్ళిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ స్టోరీని ఎంచుకొని అసలు ప్రొడ్యూసర్ గారు సినిమాని ప్రొడ్యూస్ చేయడం అసలు ఏడన్నా ఏరుగా వల్గరికి లేకుండా ఒక మంచితనంతో ఆ శివుడి ఆజ్ఞతో మార్చి అయితేనైతే థియేటర్ రిలీజ్ అయిపోతుంది. నాకైతే చంటి బంటి ఆ ఇద్దరి క్యారెక్టర్ బాగా నచ్చింది. డైరెక్టర్ గారు తీసుకున్న ప్రతి షాట్ ఏదైనా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాల రికార్డ్ బ్రేక్ సినిమా అయితే నాకు మస్తు నచ్చిందని, ఎందుకంటే మంచి ఫీల్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో చూసే సినిమా, మంచి ఒక దేశభక్తి సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అసలు సెకండ్ హాఫ్లో ఉంటుందన్న అసలు పాకిస్తాన్ ఇండియా ఫైటింగ్ సీన్స్ అక్కడ ఉంటుందన్న, అసలు మామూలుగా ఉండదన్న. ఇలాంటి సినిమా ఎవరు మిస్ కాకుండా చూడండి రికార్డ్ బ్రేక్, సూపర్ మూవీ. హాయ్ హలో అందరికీ. అసలు రికార్డ్ బ్రేక్ మూవీ చూసాం, అసలు ఎక్సలెంట్ ఉండి, ప్యాట్రియాటిక్ ఫిలిం. అసలు ఎమోషన్ కానీ ప్రతి సీన్ అసలు ఇండియా లెవెల్ని అసలు పెంచేలా బాగా తీశారు. అసలు ప్యాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది సినిమా రికార్డ్ బ్రేక్. మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బి మూవీ డైరెక్టర్ అండి. ఇప్పుడే సినిమా చూశాను, రికార్డ్ బ్రేక్ సినిమా. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అండి. హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, చారిటీ గుణము ఇవన్నీ ఉన్న చదలవాడి శ్రీనివాసరావు గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడము చాలా గ్రేట్ అండి. చాలా అద్భుతంగా తీశారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా చేశారండి. చాలా బాగుంది. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా. ఆయనకు వన్స్ అగైన్ అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్ చూసాము అండ్ రికార్డ్ బ్రేక్ వచ్చేసి రికార్డ్ బ్రేక్ చేసేలాగే ఉందన్నమాట. సో నేను స్పెషల్గా అంటే లైక్ ఎక్కువ సర్ప్రైజ్ అయింది అయితే మాత్రం మన ప్రసన్న కుమార్ గారు సార్ ఎంట్రీ. అండ్ ప్రతి ఆయన ఎంట్రీ వచ్చినప్పుడల్లా అది వేరే లెవెల్లో చేశారు ఆయన యాక్టింగ్. అండ్ చలపతిరావు గారు కూడా ఈ మూవీలో నటించడం జరిగింది అండ్ దట్ వాస్ సో గుడ్. అండ్ హీరోయిన్ అంటే లైక్ ఒక మదర్ సెంటిమెంట్తో తీశారు ఈ మూవీ అండ్ దాంట్లో ఒక బాక్సింగ్ అనే కాన్సెప్ట్ని ఇన్వాల్వ్ చేశారు. సో దట్ వాస్ వెరీ గుడ్ అనమాట. సో సినిమా అయితే చాలా బాగుంది అండ్ ప్లీజ్ టు వాచ్ రికార్డ్ బ్రేక్. ఒక అడవిలో పుట్టి పెరిగిన ఒక సామాన్యులు విదేశాలకు వెళ్ళి చైనా పాకిస్తాన్ని ఓడించి మన దేశ గౌరవాన్ని నిలబెట్టారు. మూవీ చాలా బాగుంది. ప్రేక్షకులందరూ చూసి ఆదరించి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు మేక రామకృష్ణ. రికార్డ్ బ్రేక్ నిజంగానే రికార్డ్ బ్రేక్ అండి. ఈ సినిమాలో మాలాంటి ఆర్టిస్టులకు మంచి అవకాశం కల్పించారు. దీంట్లో నేను రైతు క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ప్రసన్న గారు కూడా దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. చదలవాడి శ్రీనివాసరావు గారు ఒక పెద్ద సాహసం చేశారు. రికార్డ్ బ్రేక్ అంతానికి సినిమా పేరు అదే ఉంటుంది. ప్లస్ దీంట్లో హీరో 6.8 feet అంటే అది రికార్డ్ బ్రేక్. అందులో చిట్టి అని ఒక అతను ఉన్నాడు, అతను 4.8 అండి హైట్. సో ఏ విధంగా చూసినా కానీ అన్ని రికార్డ్ బ్రేక్స్ అండి. దాదాపు మీకు 8 languages, 9 languagesలో దీన్ని డబ్ చేస్తున్నారు. ఇది కూడా రికార్డ్ బ్రేక్. వరల్డ్ వైడ్ సమ్ ఒక మీడియం సినిమా 1000 theaters రిలీజ్ అవ్వటం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి సినిమాలో మేము యాక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గాయ్. సో ఇప్పుడే రికార్డ్ బ్రేకింగ్ సినిమా చూడడం జరిగింది అనమాట. అంటే సినిమా ఒక కుస్తీ పోటీకి సంబంధించి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అనమాట. అండ్ సినిమా చూసిన తర్వాత నేను అన్నిటికంటే బాగా ఎంజాయ్ చేసింది అండ్ సర్ప్రైజ్ ఫీల్ అయింది మా టీఎఫ్పిసి ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ అనమాట. ఆయన డైలాగ్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా అరే భలే కొత్తగా అనిపిస్తాయి అనమాట. అండ్ దీంట్లో జయసూద గారి కొడుకు కానీ లేకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ సత్యకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. సినిమా చూసి ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, నవ్వుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి.
థ్యాంక్ యూ. బ్రేక్ అనే మూవీ చూడడం జరిగింది, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. సో దీనిలో కంటెంట్ చాలా బాగుంది. అండ్ సో ఇంకొకటి ఏంటంటే పాన్ ఇండియా మూవీ, ఇవి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. సో అందరూ చూడండి. చాలామంది అనుకుంటారు దీనిలో ప్యాడింగ్ లేదు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి అలా ఇలా అని చెప్పి, బట్ నిజంగా మంచి అటెంప్ట్ చేశారు. అండ్ సో దీనిలో మన ఇండియా గురించి, మన దీని గురించి చాలా బాగా చూపించారు. సో ఎవరు మిస్ అవ్వద్దు, శివరాత్రి రోజున మీ బ్లెస్సింగ్స్తో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో అందరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్, నిజంగా రికార్డ్ బ్రేక్. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, చదరవాడ శ్రీనివాసరావు గారు సినిమాని సంకల్పించి బాగా తీశారు. నిజంగా రికార్డ్ బ్రేక్ అనిపించింది. సో ప్రేక్షకులందరూ చూడదగ్గ సినిమా, చూడవలసిన సినిమా. ముఖ్యంగా సినిమా జర్నలిస్ట్గా నేను ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాను. ఈ సినిమాలో కంటెంటు మంచి కంటెంటు, దైవశక్తి మానవశక్తి జరిగిన మధ్యన సంఘర్షణలో మానవశక్తే గొప్పది అని దైవమే దిగొచ్చి ఆ సినిమాలో నటించిన పర్ఫార్మెన్స్కి దానికి జరిగిన సంఘర్షణ చూస్తే, ఒక ఆడియన్గా ఒక జర్నలిస్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చూసాను సినిమా, చాలా బాగుంది, అభినందనీయం. బ్రదర్ ఇప్పుడే ప్రీమియర్ షో చూసాను, రికార్డ్ బ్రేక్ అనమాట, మామూలు బ్రేక్ అది. నాకైతే భలే నచ్చింది సినిమా. నిజంగా ఇన్ని సినిమాలు చూసినా కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సినిమా. మామూలుగా అదిరిపోయింది ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ మామూలుగా అయ్యా. నిజంగా ఒక గోల్ అని పెట్టుకునేది, గోల్తో మాత్రం రీచ్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి హార్డ్ వర్క్, ఎవరో ఒకరు మన సపోర్ట్ అనేది ఉండాలి. ఆ సపోర్ట్ ఒక మదర్ మాత్రం ఇవ్వగలుగుతారు. అలాంటి సినిమా నుంచి చాలా అద్భుతంగా మేకింగ్ తోటి, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తోటి వచ్చింది. నిజంగా సినిమా కోసం అయితే నేను మళ్ళీ చూడాలని వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. రికార్డ్ బ్రేక్ మామూలుగా గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీలో మళ్ళీ ఒకసారి రికార్డ్ బ్రేక్ చేస్తుంది సినిమా. అయితే అల్టిమేట్ అడుగుతుంది భయ్య, నాకైతే బాగా నచ్చింది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఐఓఎస్ అండ్ ఇప్పుడే రికార్డ్ బ్రేక్ సినిమా ఇష్టం, 8th రిలీజ్ అవబోతుంది. సీరియస్లీ సినిమా చాలా బాగుంది, తప్పకుండా చూడండి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో హీరోయిన్ చాలా బాగుంది, మీరు చాలా అంటే ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ హోప్ యూ అండ్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమా బాగా తప్పకుండా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 8 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. బంటి సంటి అని ఇద్దరు ఉన్నారు క్యారెక్టర్, చాలా చాలా అద్భుతంగా వేశారనమాట. హీరోయిన్ చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది అనమాట. ఎక్కడి నుంచి తెప్పించారు ఒకసారి కనుక్కుంటాను అది.